నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం నమస్కారం శ్రీ శార్వరినామ నామ సంవత్సర రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల కన్యా రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హరి ఓ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ गणानां त्वा गणपतिं भवामहे कविं कवीनामुपमश्रमस्तवं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती శ్రీ శ్రీగురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతిభ్యో నమ వాగ్దేవి మహా సరస్వత రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరి నెల కన్యారాశి ఫలితాలు వారికి ఓవరాల్గా చూసుకుంటే వారికి ఈ యొక్క ఫిబ్రవరి నెల గ్రహ సంచారం అనుకూలంగా ఉంటుంది దానివల్ల కార్యక్రమాలన్నీ కూడా నెరవేర్చుకోగలుగుతారు కన్యారాశి వాళ్ళు అన్ని రంగముల వారికి కూడా అనుకూలమైనటువంటి యొక్క మాసం ఫిబ్రవరి నెల ఈ కన్యారాశిలో ఉండేవారికి అన్ని వర్గాల వాళ్ళకి ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత బంధువులు మిత్రులు ఆదరణ లభిస్తుంది శుభవార్తలు వింటారు తలచినటువంటి యొక్క కార్యక్రమాలు ఉంటాయే ఆ కార్యక్రమాలు అంటే చేపట్టినటువంటి కార్యక్రమాలు నెరవేర్చుకుంటారు వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి ఆరోగ్యం బాగా ఉంటుంది ఉద్యోగస్తులకు అనుకూలమైనటువంటి యొక్క కాలం ఈ నెలలో మనం పూర్వం ఒక వీడియో ఇచ్చుకున్నట్టుగా దాంట్లో చెప్పాము మనం ఈ నెలలో ముఖ్యమైనటువంటివి కుజ రాహు యోగం ఒకటి ఉంది పంచగ్రహ షష్టగ్రహ కూటం ఒకటి ఉంది కాలసర్ప యోగం ఉంది ఇవన్నీ కూడా చోటు చేసుకుంటూ ఉన్నాయి వాటి యొక్క ప్రభావం ఈ కన్యా రాశి మీద ఎలా ఉంటుంది అనేటువంటి యొక్క విషయాన్ని మనం ఆవిష్కరించుకుందాం ఇప్పుడు తెలుసుకుందాం ఇప్పుడు షష్టగ్రహ కూటమి అని చెప్పి అన్నా దాంట్లో ఉండే గ్రహాలు శని గురు బుధ శుక్ర రవి చంద్రగ్రహాలు ఉన్నాయి ఇవి ఆరు ఒకే రాశిలో కలుస్తున్నాయి మకర రాశిలో కలుస్తూ ఉన్నాయి ఇప్పుడు వాటిల్లో గురుగ్రహ గురుశనుల యొక్క సంచారాన్ని మనం తీసుకుని విశ్లేషణ చేద్దాం గురువుగారు ఏ ఏదైనా కన్యారాశి మనం చెప్పుకుంటున్నాం ఇప్పుడు కన్యారాశికి నాలుగు ఏడు రాసుల అధిపతి గురుగారు అవుతాడు అంటే మక ఎక్కడున్నాడు మకర రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన నాలుగు వాడు ఐదులో సంచారం చేస్తూ ఉన్నాడు ఏమిటి వాటి ఫలితాలు ఎట్లా ఉంటాయి అందులో ఇంకా మిగతా గ్రహాలు కూడా ఇంకో ఐదు గ్రహాలు ఈయంతో పాటుగా అక్కడ సంచారం చే చేస్తూ ఉన్నాయి ఎలా ఉంటుంది అంటే ఆయన ఆ గారు అక్కడ కన్యారాశి రాశి వారికి రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బాగానే ఉంటాయని మీరు చెప్పేస్తారు నా మాట వినక్కర్ల మీరు సో రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశి రాశి వారికి గురువుగారు మకర రాశిలో కాబట్టి ఉత్తమమైనటువంటి యొక్క ఫలితాలని మీరు పొందుతూ ఉన్నారు అక్కడ నీచపడినప్పటికీ కూడా శనిదేవుడితోటి కలిసి సంచారం చేస్తూ ఉండగా శనిదేవుడికి అది స్వక్షేత్రం కాబట్టి నాలుగో స్థానం వాడికి ఇప్పుడు ఆ ఐదో స్థానం అధిపతి అయినటువంటి యొక్క శనితోటే ఐదింట నాలుగు వాడు సంచారం చేస్తున్నాడు కాబట్టి భంగం జరిగి రాజయోగం కలిగింది ఆ రాజయోగాన్ని కన్యారాశి వారికి ఇస్తూ ఉన్నారు ఇప్పుడు ఈ యొక్క గురువు గారు శని కూడా వాడు ఐదులోనే ఉన్నాడు కాబట్టి మంచి యోగదాయకమైనటువంటి ఫలితాన్ని శని ఇస్తూ ఉన్నాడు శని గురులు ఇద్దరు కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉన్నారు శని ఐదు ఆరు స్థానములకు అధిపతి అయినాడు స్వక్షేత్రంలో ఉన్నాడు ఐదవ స్థానంలోనే సంచ ఐదు వాడు ఐదులోనే సంచారం చేస్తూ ఉన్నాడు ఇంకా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కానీ శని కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇంకో ఈ యొక్క కన్యారాశి వాళ్ళకి ఇస్తూ ఉన్నాడు అంటే అత్యంత శుభయోదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తూ ఉన్నాడు శని శని గురుల యొక్క సంచారం చాలా యోగదాయకంగా ఉన్నది కాబట్టి షష్టగ్రహ కూటమి కూడా మీకేం ప్రాబ్లం లేదు అసలు నిజానికి షష్ఠగ్రహ కూటమి కాలసర్ప యోగములు ఇవన్నీ కూడా దేశానికి సంబంధించినటువంటి యొక్క పొరుగు దేశాల వాళ్ళు మన దేశంతో ఎలా ఉంటారు అలాగే ఇతర దేశ అన్ని దేశాలు ప్రపంచ దేశాలన్నీ ఒకటి ఒకటికి ప్రపంచ పరిస్థితి ఎలా ఉంటుంది ఆరోగ్యాలు ఎలా ఉంటాయి వాళ్ళ యొక్క ఆర్థిక విశేషాలు ఏ విధంగా ఉంటాయి ఎక్కడైనా చాలా విపరీతమైనటువంటి యొక్క పరిస్థితులు ఏమైనా ఏర్పడతాయా ఈ యొక్క వాతావరణంలో కానివ్వండి ప్రకృతిలో కానీ వైపరీత్యములు ఏమైనా జరుగుతాయా ఇవన్నీ గురించి చెప్పేటువంటిది అదిగో అష్టగ్రహ కూటము అష్టగ్రహ కూటము పంచగ్రహ కూటము అవన్నీ విశేషాలు అలాగే కాలసర్ప యోగాలు కూడా ఇండివిజువల్స్ కూడా ఆ రాహు కేతువుల మధ్యలో కనుక గ్రహాలు ఉంటే కాలసర్ప దోషం ఉండి మీరు అవి జలు ఇవి జయాలు ఏవో చెప్తూ ఉంటారు సంబంధించే పూజలు చేసుకోవటంలో తప్పులేదు కానీ భయభ్రాంతం అయిపోయి మీరు చేసుకోవాల్సిన పని లేదు అని చెప్పి మాత్రం మనం చేస్తున్నాం ఎందుకంటే అది కాలసర్ప యోగం అన్ని యోగాలే ఇబ్బంది ఏం లేదు మీ యోగక్షేమాన్ని మాకు తెలియపరచవలసింది మేమంతా ఇక్కడ క్షేమం అని పూర్వం ఉత్తరాలు రాసేవాళ్ళు ఇప్పుడు ఉత్తరాలు లేవులేండి అన్నీ ఇప్పుడు వాట్సాప్లు ఇవేగా మెసేజ్లు పెట్టుకుంటూ ఉంటారు అంతే తప్ప ఉత్తరాలు ఏం లేవు కనుక అప్పుడు కూడా మనం ఉపయోగించాం యోగక్షేమలు తెలియపరచవలసింది అని చెప్పినా యోగ కర్మసు కౌశల్యం అన్నారు ఒక పని చేయటంలో ఉండేటువంటి యొక్క నిపుణత ఉందే దాన్ని కూడా యోగమేనన్నారు యోగ చిత్తవృత్తి నిరోధ అన్నారు అంటే ఈ చిత్తాన్ని మన యొక్క ఈ ఆలోచన సరళనిది దాన్ని నిరోధించి మంచి చెడు వార్తలన్నీ ఊరికి మనకేదో మైండ్లో తొలుస్తూ ఉంటాయి ఇప్పుడు ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటే వేరే ఆలోచనలు బరలోకి వస్తుంటాయి అవి వాటన్నిటిని కూడా చెప్పేటువంటిది అది యోగము అన్నాడు చిత్త వృత్తిని నిరోధించేటువంటిది మనస్సును స్థిరీకరణ చేసేటువంటి దాన్ని కూడా యోగమేనని చెప్పి అన్నారు ఇలాంటి చాలా ఉన్నాయి యోగ శబ్దం అనేటువంటిది చాలా వాటిల్లో మనం దాన్ని ప్రయోగిస్తూ ఉంటారు తర్వాత స్వామివారు ముతుస్వామి దీక్షితులు వారు త్యాగరాజయోగ వైభవం అగరాజయోగ వైభవం రాజయోగ వైభవం యోగ వైభవం వైభవం భవం వం అని వాటి అన్నింటికి అర్థాలు ఇచ్చాడు వంతో సహా అన్ని యోగాలే చూసారా వాడు మహానుభావులు నాదయోగి నాదాన్ని ఆయన ఉపాసించినటువంటి ఉన్నటువంటి మహానుభావులు వాళ్ళందరూ కూడా వాళ్ళని తలుచుకుంటేనే చాలు అంతేగాని ఈ రాశిఫలాలు అంటే పురాణాలను సంగీతంలో విశేషాలు త్రిమూర్తులు సంగీత త్రయం వాళ్ళందరి గురించి చెప్తారేంటండి అని మీరు అనుకోవద్దు ఏదైనా నాలెడ్జ్ శబ్ద బ్రహ్మం దాంట్లో నుంచే వస్తాయి అన్నీ కూడా మనకి అది ఇస్తాయి అలాంటి మహనీయుల్ని మనం తలుచుకుంటే మనం చెప్పేటువంటి యొక్క విషయాలు వినేటువంటి వాళ్ళకు ఉపకరిస్తాయి చాలా ఉన్నాయి దీంట్లో కేవలం ఇదేదో రాశి బలాలు చెప్పుకోవటమే కాదు మనం అలాంటి మహనీయులను అప్పుడప్పుడు తలుచుకుంటూ ఉంటే కూడా ఈ రాశి ఫలితాలు కూడా అక్కడ ఎట్టా ఉన్నా కానీ మనకు ఉపకరిస్తాయి ఎందుకంటే చెప్పేవాడికి కూడా ఇలాంటి వాళ్ళని మనం తలుచుకుంటూ చెబుతూ ఉంటాం అనుకోండి మీకు ఉపయోగపడతాయి మనకు అందరికీ ఉపయోగపడతాయి ఎందుకంటే వారి ఆశీస్సులు కూడా మనకి లభిస్తాయి వాక్శుద్ధి ఏర్పడుతుంది మీకు ఏర్పడుతుంది నాకు ఏర్పడుతుంది మనం మాట్లాడే భాష అంతా కూడా తప్పకుండా అవుతుంది అది ఇక్కడ గ్రహాలు ఎట్టా ఉన్నప్పటికీ కూడా మనం అనుకునే ఆ ఫలితాలు అనుకున్నట్టుగా జరుగుతూ ఉంటాయి మనకి అది దైవ దైవజ్ఞులు నాదోపాసకులు అట్లాంటి మహనీయులు మహర్షులు మరి నాదయోగులు బోర్డంతమంది ఉన్నారు అలాంటి వాళ్ళలో ముస్వామి దీక్షితులు వారు యోగం గురించి రాశాడు అసలు యోగానికి ఒక రాశాడు పతంజలి ఎటువంటి మహానుభావులు మన సాహిత్యం గొప్పది మన జీవితాలు చాలా ఆ సాహిత్యం చదువుకోవడానికి సో అటువంటి ఆ యోగ శబ్దం అనమాట అది కాబట్టి ఆ యోగాలన్నీ అలాంటి వాటికి మనం ఉపయోగించుకుంటాం అయినా ఇండివిడ్యువల్ జాతకాలకు కూడా మనం ఏదో ఊరికే కొద్దో గొప్ప చెప్పుకుంటున్నాం అంతే కాని ఈ కాలసర్ప యోగాలు కానీ షష్టగ్రహ కూటములు కానీ ఇవన్నీ అన్ని దేశాలు ప్రపంచ దేశాలు అన్నింటి మీద ఎలా ఉంటాయి అనేటువంటిది తెలియపరుస్తాయి అంటే ఆ సంచరించేటువంటి యొక్క గ్రహాలు ఆ రాసులు ఆ ఏరియాలను బట్టి భూమండలంలో ఉండేటువంటి యొక్క ఏ ఏ మా మార్పు దేశ మూలలో ఉన్నారు ఎంత ఎన్ని డిగ్రీస్లో ఉన్నారో చూసుకుంటే ఆ ఫలితాలు ఆ దేశాలకి క్యాలిక్యులేషన్ వేసి చెప్తూ ఉంటారు అది దానికి ఉపయోగపడతాయి అయినా ఇండివిజువల్గా ఊరికనే ఉత్సాహంగా మనం చెప్పుకుంటాం దీనివల్ల మీరు ఏమి ఇబ్బంది పడక్కర్లేదు అని చెప్పిన మనం చేస్తున్నా ఇండివిజువల్గా మీరు పుట్టినప్పుడు మీ జాతికాలు మీ అబ్బాయి జాతికాలు ఇంకోటి మీ అమ్మాయి జాతికాలు మీ భార్య జాతికాల్లో కూడా చూసి రాహు కేతు మధ్యయోగానికి ఉండేటట్లయితే బో ఇది కాలసర్ప దోషం అండి అని చెప్పి నన్ను అనుకుంటూ ఉంటారు కాదు కాలసర్ప యోగం అది దాని గురించినటువంటి బెంగేం లేదు తర్వాత ఇప్పుడు శని యొక్క సంచారం గురించి చెప్పుకున్నాం తర్వాత రాహు యొక్క సంచారం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం రాహు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు చాలా ఉచ్చస్థితిలో ఉన్నారు అక్కడ రాహు అక్కడ ఎక్కడ అంటే అనమాట భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఉచ్చస్థితిలో ఉండి భాగ్యంలో ఉన్నారు కాబట్టి మంచి ఫలితాలు ఇస్తూ ఉన్నారు ఈ యొక్క రాశి వారికి అలాగే ఆర్థిక సమస్యలు అన్నీ కూడా సర్దుకుంటాయి పూర్వలు ఏమన్నా కొద్దిగా కాస్త ఆర్థిక సమస్యలు ఉండి వాళ్ళ అప్పులు వాళ్ళు వచ్చి మీద పడి చాలా కాస్త బాధపడుతూ ఉంటే అవన్నీ కూడా కొద్ది కొద్దిగా సర్దుబాటు చేసుకోవడానికి అవకాశాలు ఈ నెల నుంచి మీకు ప్రారంభమవుతాయి పునాదులు వేసుకుంటారు ఆర్థిక సమస్యలు సర్దుకుంటాయి తర్వాత ఫిబ్రవరి ఇరవై రెండు నుండి కూడా కుజుడు రాహు ఇద్దరు కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటారు వృషభరాశిలోనే సంచారం చేస్తూ ఉంటారు ఆ కుజరాహుల యొక్క కలకనే కుజరాహు యోగము అని చెప్పి నన్ను అన్నారు వాళ్ళిద్దరు కుజుడు నీకు యోగదాయకమైనటువంటి యొక్క గ్రహం కుజుడు ఎందుకంటే మూడు ఎనిమిది ఓడ గ్రహం ఆయన కూడా మంచి మంచి సత్ఫలితాన్ని ఇవ్వబోతూ ఉన్నాడు వాళ్ళిద్దరూ కలిసి సంచారం చేస్తే మంచి ఫలితాలే వస్తాయి మీకు అది యోగదాయకమైనటువంటి యొక్క ఎందుకంటే కుజుడు తృతీయ అష్టమాధిపతి అయినటువంటి వాడు కాబట్టి భాగ్యంలో సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి చాలా భాగ్యమైనటువంటి సంపదలు ఇచ్చేటువంటి యొక్క సంచారంగా వాళ్ళిద్దరి కలయిక ఉంటుంది ఏదో పొలాలు స్థలాలు ఇలాంటివి కొనేటువంటి ప్రయత్నం చేస్తారు లేదా ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తారు లేదా ఇండివిజువల్ హౌస్ కన్స్ట్రక్షన్కి శంకుస్థాపనలు చేద్దాం అనేటువంటి యొక్క ప్రణాళికలను రూపొందించుకుంటారు ఇవన్నీ కూడా జరుగుతాయి మీకు యోగదాయకం వారిద్దరి యొక్క కలయిక కుజ రాహులు కేతు యొక్క సంచారం కేతు వృష్టికి రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు వృషిక రాశి అంటే తృతీయంలో సంచారం చేస్తూ ఉన్నాడు కన్యారాశి వారికి ఉచ్చస్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు అక్కడ వృషిక రాశిలో తర్వాత వృషిక రాశికి అధిపతి అండి కుజుడే కుజుడు ఎక్కడ కుజుడు ఎక్కడ ఉన్నాడో ఇందాక చెప్పుకున్నాం రాహుతోటి కలిసి అక్కడ ఉన్నాడు కాబట్టి అక్కడ ఆయనకి మంచి యోగదాయకమైనటువంటి యొక్క ప్లేస్లో ఆయన ఉన్నారు ఇక్కడ కేతు అంటే ఛాయాగ్రహం ఛాయాగ్రహానికి సంబంధించినటువంటి వాడు ఎవరి ఆ రాశిలో ఉంటే ఆ రాశి యొక్క ఓనర్ కానీ ఈయన్ని ఎవరు చూస్తున్నారు వాడ ఫలితాలు కానీ ఇస్తూ ఉంటారు అందుకని వాళ్ళని ఛాయాగ్రహాలు అన్నారు రాహుకేతుల్ని అంటే కుజు సంబంధమైనటువంటి విశేషాలు కూడా కేతువు కుజుడి ఇంట్లో ఉన్నాడు కాబట్టి ఇస్తాడు కుజుడు ఎంత ఆయన చాలా బాగా ఉంది ఆయన రాహు కుజుల యొక్క ఆ యొక్క కలయిక అని కాబట్టి ఇక్కడ కేతువు కూడా ఉచ్చస్థితిలో ఉన్నాడు కాబట్టి తృతీయం విక్రమస్థానంలో ఉన్నారు కాబట్టి పట్టుదలతోటి కార్యక్రమాలన్నీ కూడా సాధించుకుంటారు తర్వాత రవి యొక్క సంచారం ఎలా ఉంది ఈ రవి కూడా ఇందాక మన గ్రహ కూటంలో వీరు కూడా ఉన్నారు రవి సంచారం రవి ఎవరు ఇప్పుడు కన్యా రాశి వారికి రవి సింహరాశికి అధిపతి కాబట్టి పన్నెండో వాడు అవుతాడు అంటే వ్యయాధిపతి రవి ఏ వేయాధిపతి రవి ఎక్కడ సంచారం చేస్తున్నారు ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా మకరంలో సంచారం చేస్తూ ఉంటాడు అంటే ఐదింట సంచారం చేస్తూ ఉంటాడు మకరంలో సంచారం చేస్తుంటే ఐదింట సంచారం చేస్తుంటే అక్కడ బుధుడు ఉన్నాడు కాబట్టి ఏదో కొంతవరకు వాడిద్దరు రవి బుధుడు కలిశారు కాబట్టి కొంత యోగాన్ని ఇస్తాడు లేకపోతే ఐదింట సంచారం న్యాయంగా సామాన్యమైనటువంటి యొక్క ఫలితం రవికి పదమూడు తర్వాత నుంచి ఆరింట కుంభరాశిలోనికి ప్రవేశిస్తాడు ఇక్కడ మనం వివరణ ఇచ్చుకోవాలి అక్కడ పన్నెండు వాడు ఆరులో సంచారం చేయబోతూ ఉన్నాడు సెకండ్ హాఫ్ ఆఫ్ ది మంత్ ఫిబ్రవరి అది యోగదాయకంగా ఉంటుంది ఆరు వాడు పన్నెండులో అయిన ఆరు ఎనిమిది పన్నెండు మూడు ఒకళ్ళకు ఒకళ్ళు ఉంటో ఒకళ్ళు కనుక ఉండేటట్లయితే చాలా మంచి శుభ ఫలితాలను ఇస్తారని చెప్పిన శాస్త్రం ఇప్పుడు పన్నెండు వాడైనటువంటి యొక్క రవి ఆరింట సంచారం ఉన్నారు కాబట్టి సెకండ్ హాఫ్ ఫిబ్రవరి అంతా కూడా మంచి ఆరోగ్యంగా ఉంటుంది అనుకున్న ఫలితాలు సాధిస్తారు ఉద్యోగస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది రవి సంచారం అక్కడ శత్రుక్షేమం అని చెప్పి రాయబడింది శాస్త్రంలో ఆరింట సంచారం చేస్తే శత్రుక్షేమం శత్రు రుణ రోగముల యొక్క స్థానం ఆరంటే అంటే వాళ్ళని జయిస్తారు మీరు అని చెప్పినని ఇందాక చెప్పుకున్నాం మనం ఆరో స్థాన శత్రువులు అంటే శత్రువులు కాదు అంతఃశత్రువులు బాహ్యశత్రువులు పక్కన పెట్టండి అంతశత్రువులు మన బాహ్యంగా ఉండేటువంటి శత్రువులు వారిని వీడిని వీడి వారు ఏవో కారణాలమన్నా కొట్టుకోవడం తిట్టుకోవడం అవన్నీ ఉంటాయి పక్కన అంత శత్రువులు ముఖ్యంగా కావాలి శత్రువుల మూలంగానే బాహ్య శత్రువులు ఏర్పడతారు అంతఃత్రువు మూలంగా మాట తీరు మనకి మంచిగా రాదు మన మాట తీరు చాలా కఠినంగా ఉంటుంది కోదో క్రోధంగా ఉంటుంది దానివల్ల బోరుడన్ని బాధను మనమే కొని తెచ్చుకునే వాళ్ళం అవుతాం మంచి మాట తీరు ఉంటే అందరితోటి బాగా ఉండటం జరుగుతుంది అందరూ మన అంటే ఇష్టపడుతూ ఉంటారు మన మాట తీరుతోటి ఆ మాట తీరు సరిగా లేకపోతే ఏ పనులకి మనకి అవు అయినట్టుగా కనపడతాయి కానీ కావు మన మాటే మనకి మంచి శ్రీరామ శ్రీరామలక్ష కాబట్టి మాట తీరుని పెంపొందించుకోవాలి ప్రతి వాళ్ళు కూడా ఆ మాట ఇప్పుడు ఈ ఈ ఇక్కడ దీంట్ ఏంటంటే శత్రు క్షయం జరుగుతుంది అన్నాడు పన్నెండు ఆరు పన్నెండు రవి యొక్క సంచారం మూలంగా లోపల ఉండేటువంటిగా కామక్రోధాలని అదుపులో ఉంచుకోవడం తెలుస్తుంది మనకి ప్రయత్నం చేస్తారు మాట తీరు మార్పు వస్తుంది అని చెప్పుకోవాలి తర్వాత ఇది కూడా ఈ గ్రహ కూటంలో ఉన్న అది కూడా ఉందని అర్థం కుజగ్రహ సంచారం కుజుడు మూడు ఎనిమిది వాడు ఆయన ఇరవై ఒకటో ఇప్పుడు ఇందాక మనం రవిలో రెండు చెప్పాం ఒకటి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ రెండు చెప్పుకున్నాం ఇప్పుడు కుజగ్రహ సంచారంలో మూడు ఎనిమిది అంటే తృతీయ అష్టమాధిపతి అయినటువంటి వాడు ఇరవై ఒకటి వరకు కూడా మేషరాశిలోనే స్వక్షేత్రంలో సంచారం చేస్తూ ఉన్నాడు వాడు వాడుంటే బాగుంటాడు కదండీ చెప్పునే చెప్పుకునే కదా మనం కాకపోతే అష్టమాధిపతి అష్టమంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఆరోగ్యంగా ఉంటుంది ఆయుర్దాయం బాగుంటుంది అర్థం శుభ సంచారం అన్నమాటది తర్వాత ఇరవై రెండు నుంచి ఫిబ్రవరి ఇరవై రెండు నుంచి కూడా వృషభ రాశిలోకి సంచారం చేయబోతూ ఉన్నారు ఈ కుజుడు అక్కడ రాహు ఉన్నాడు కుజరాహువుల మిళితం అంటే ఇద్దరు కలిసి సంచారం చేయడాన్ని కుజరాహు యోగం అని చెప్పి మనం అనుకున్నాం దానికి విపులీకరంగా చెప్పుకున్నాం ఇందాక ఆ సంచారం చాలా గొప్పగా ఉంటుంది ఇరవై రెండు ఫిబ్రవరి తర్వాత నుంచి వాడంక నెల పదిహేను ఉంటాడు అక్కడే ఉంటారు వీరిద్దరూ కూడా కలిసి సంచారం చేస్తూ ఉంటాడు వచ్చే నెలలో కూడా మనం వీరి గురించి కొంతవరకు చెప్పుకుంటూ ఉండాలి అది చాలా శుభప్రదమైనటువంటి లెక్క సంచారం చాలా శుభయోగం అది ఇప్పుడు శుక్రగ్రహ సంచారం ఏ విధంగా ఉంది శుక్రవ సంచారం శుక్రుడు ఎవరయ్యా ఇప్పుడు ఈ రాశి వారికి మనం చెప్పుకునేటువంటి కన్యా రాశి వారికి అంటే రెండు తొమ్మిది అంటే ద్వితీయ భాగ్యాధిపతి భాగ్యాధిపతి ఒకటి నుంచి పంతొమ్మిది వరకు కూడా మకర రాశిలోనే సంచారం చేస్తున్నాడు షష్టగ్రహ కూటంలో ఈయన కూడా ఉన్నాడు కాబట్టి ఆ ఐదింట సంచారం చేస్తూ ఉన్నాడు అది మిత్రక్షేత్రం అంటే ఏం చెప్పాలి ఐదింట శుక్రుడు కనుక గోచార శుక్రుడు ఐదింట సంచారం చేస్తూ ఉంటే సన్ అది సంతాన యోగము అని చెప్పని శాస్త్రం అంటే సంతానాభిలాషులకి ఏదైనా వారికి ఈ ఈ నెలలో వారి యొక్క ఆ కోరికని నెరవేర్చేటువంటి యొక్క అవకాశాలు శుక్రుడు ఇస్తాడు అని అంటే సంతానం యోగం కలుగుతుంది లేదా సంతాన రీత్యా ఆల్రెడీ సంతానం ఉన్నటువంటి వాళ్ళకి ఆ సంతాన రీత్యా మంచి ఆనందాన్ని కలిగజేసేటువంటి సుఖ సంతోషాన్ని కలిగజేస్తాడు శుక్రుడు ఇవన్నీ కూడా శుక్రుడు ఐదు సంత సంచారం చేసేటువంటి యొక్క శుభ ఫలితములు కన్యారాశి వారికి శుక్రుడు పూర్తి శుభుడు ఇరవై తర్వాత నుంచి కుంభరాశిలో ఆరింటే మిత్రక్షేత్రంలో సంచారం చేస్తున్నాడు అది కూడా పర్వాలేదు కాబట్టి ఓవరాల్గా శుక్ర సంచారం ఫిబ్రవరి నెలలో కన్యారాశి వారికి బాగా ఉంది ఈయన కూడా షష్ట గ్రహ కూటంలో ఉన్నాడు కాబట్టి ఆయన సంచారం బాగుంది కాబట్టి అవి అది కూడా బాగానే ఉంటుంది తర్వాత బుధగ్రహ సంచారం ఎలా ఉంది బుధుడు ఎవరైనా అంటే కన్యా రాశికి అధిపతి బుధుడు రాశ్యాధిపతి ఇంకా అవతల పైన మిథున రాశి కూడా అయ్యిందే అంటే రాశ్యాధిపతి తర్వాత దశమ స్థానాధిపతి ఈ రెండు బుధుడే ఎక్కడ సంచారం చేస్తున్నాడు మకర రాశిలో సంచారం ఉన్నాడు ఐదుంటి సంచారం చేస్తూ ఉన్నాడు ఆ సంచారం ఐదుంట సంచారం మకర రాశిలో బాగానే ఉంటుంది అది మిత్రక్షేత్రం శని క్షేత్రంలో బుధుడు ఉన్నాడు చాలా బాగుంది సంతానానికి కూడా మంచి విజ్ఞానదాయకమైనటువంటి విశేషాలు వాడు నేర్చుకోగలుగుతారు మీ సంతానం ఉద్యోగస్తులకి ఇప్పుడు మనం చెప్పుకున్నాం రవి యొక్క విశేషం శని యొక్క విశేషం మూలంగా ఉద్యోగస్తులకి బాగా ఉంటుంది అట్లాగే విద్యార్థులకి కూడా గురుబలం బాగుంది కాబట్టి ప్యాస్ అవుతారు అంటే వ్యాపారస్తులకి గురువు శని వీళ్ళు కుజుడు శుక్రుడు బాగున్నారు కాబట్టి వ్యాపారస్తులకు కూడా చాలా బాగా ఉంటుంది వ్యవసాయదారులకి కుజుడు శని చాలా బాగున్నారు కాబట్టి వాళ్ళకి కూడా నష్టం రాదు లాభంలోనే ఉంటారు అట్లాగే స్త్రీలకి కళాకారులకి శుక్రగ్రహ అనుగ్రహం ఉంది కాబట్టి వాళ్ళకి బాగుంటుంది వాళ్ళ ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అట్లాగే న్యాయశాస్త్రం వారికి ఒక సిక్స్టీ పర్సెంట్ దాకా బాగా ఉంటుంది న్యాయవాదులకి వైద్యులకి కూడా కొంత శాంతం అత్యద్భుతంగా ఉంటుందని చెప్పలేము కానీ మొత్తానికి ఏదో కొద్దిగా గొప్ప పర్వాలేదు వాళ్ళకి మోర్ దాన్ సిక్స్ ఫిఫ్టీ పర్సెంట్ వాళ్ళకి కూడా బాగానే ఉంటుంది ఇప్పుడు మాసాధిపతులు ఉత్తరా నక్షత్రం వారికి రెండు మూడు నాలుగు పాదాలు ఇదిగో ఈ కన్యారాశిలో ఉంటాయి వాళ్ళకి ఒకటి నుంచి పన్నెండో తారీఖు వరకు కూడా శని మాసాధిపతిగా ఉంటాడు పదమూడు తర్వాత నుంచి రాహు మాసాధిపతిగా ఉంటాడు అంటే రాహు కొద్దిగా కాస్త ఆటంకవాది శని ఏమో డిలే చేస్తుంటాడు వర్క్ని మొత్తాన్ని పూర్తి చేస్తాడు కానీ కాస్త ఆలస్యం అవుతూ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీరు ఆదిత్య హృదయ స్తోత్రం చదువుకోండి అంటే రవి యొక్క ఆరాధన సూర్య ఆరాధన చేసుకోండి శని స్తోత్రం చదువుకోండి నీలాంధ్ర సమాభాసము రవిపుత్రం హిమాగ్రజం ఛాయా మార్తాను సంభూతం తం నమామిశనేశ్వరం అది ఒక ఇరవై ఒక్క పర్యాన్ని చదువుకోండి చక్కగా అలాగే దుర్గాదేవి స్తోత్రాలు మీకు ఈ పుస్తకాల్లో ఉండేటువంటిది యూట్యూబ్లో వచ్చేటువంటిది అన్ని స్తోత్రాలు మీకు ఉన్నంత వరకు దుర్గాదేవి యొక్క దుర్గామాత ఆ స్తోత్రాలు చదువుకోండి తర్వాత నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు కూడా కుజుడు మాసాధిపతి పదమూడు నుంచి కేతువు మాసాధిపతిగా ఉంటాడు వీళ్ళిద్దరూ కూడా కొద్దిగా ఆటంకవాదులే అందువల్ల ఏం చేస్తారంటే కుజుడికి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో కొడితే ముప్పై మూడు శ్లోకాలు వస్తాయి సదా బాల రూపాఘ్నాద్రి త్రీ అని మొదలవుతుంది అవి ముప్పై మూడు శ్లోకాలు భక్తి శ్రద్ధలతో చక్కగా ఎవరో మహానుభావులు వెనకాల వేద పండుతులు చదివారు అది వినండి పైన సాహిత్యం కూడా వస్తూ ఉంటుంది మీరు కూడా వారితో పాటు అంటానికి ప్రయత్నం చేయండి అనగానగా తప్పులు లేకుండా అవే వస్తాయి అది కంపల్సరీ చక్కగా మీకు అలాగే విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి అందరికీ తెలుసు పుస్తకాలు ఉన్నాయి యూట్యూబ్ ఆన్ చేస్తే వస్తుంటే వినండి కనీసం శని స్తోత్రం కూడా చదువుకోండి ఈ మూడింటికి నక్షత్రం వారికి కుజుడు కేతువు కుజుడికి ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చెప్పాను అలాగే లక్ష్మీ అష్టోత్రం చదువుకోండి చక్కగా సూర్య ఆరాధన చేసుకోండి ఇప్పుడు నక్షత్రం వారికి ఒకటి నుంచి పన్నెండు వరకు బుధుడు పదమూడు తర్వాత నుంచి శని ఇప్పుడు బుధుడు మంచి విజ్ఞానకారకుడు నక్షత్రం వారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి ఇందాక నక్షత్రం వారికి చెప్పినట్టుగానే చిత్తవారికి కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అలాగే విష్ణు సహస్రనామం చదువుకోండి తర్వాత శని స్తోత్రం చదువుకోండి ఓవరాల్గా సూర్య ఆరాధన అందరినీ జీవనమని చెప్పనన్నాం ఈ యొక్క సంవత్సర అధిపతి కాబట్టి ఇంకా దగ్గరికి వచ్చేసాం మనం ఉగాది దగ్గరికి వస్తుంది కాబట్టి ఈ ఉగాది సంవత్సరానికి ఎవరు రాజు అవుతారో అవన్నీ మనం తర్వాత చెప్పుకుందాం ఈ సంవత్సరానికి ఇప్పుడు రేపు ఉగాది వరకు కూడా భాస్కరుడు సూర్య భగవానుడే అధిపతి అనమాట మా స ఆయన సంవత్సరాధిపతి సంవత్సర దేవత ఆయన ఆ దేవతని ఆరాధన చేద్దాం వీరికి అదృష్ట సంఖ్య ఐదు ఒకటి మూడు ఆరు తొమ్మిది ఆది బుధ గురు శనివారాలు వీరికి కలిసి వచ్చేటువంటి యొక్క మాసాలు ఈ యొక్క కన్యారాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి శుభ ఫలితాన్ని సంప్రాప్తం చేయవలసిందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వే జనా సుఖనోభవంతు స్వస్తే